విశాఖ జిల్లా రూరల్ ప్రాంతమైన సబ్బవరంలో డెంగ్యూ కేసు నమోదు కావడంతో జిల్లా మలేరియా అధికారి మణి సబ్బవరం విలేకరుల కాలనీలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తికి డెంగ్యూ జ్వరం సోకినట్లు వచ్చిన సమాచారం మేరకు బాధితులు ఇంటికి వెళ్లి జాగ్రత్తలను పాటించాలని పలు సూచనలు చేశామని చెప్పారు. జ్వరం సోకిన వ్యక్తిని విశాఖ కేజీహెచ్ కు తరలించినట్లు తెలిపారు. అంతేకాక చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఎటువంటి చెత్త చెదారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాడుక నీరు మురుగునీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచనలు చేశారు. డెంగ్యూ దోమ లార్వా ఏర్పాటు కాకుండా తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో ఆమె పరిసర ప్రాంతాల వారికి తెలియజేశారు. నమస్కారం. నా పేరు మణి, నేను జిల్లా మలేరియా అధికారిని. ఈరోజు ఇక్కడ సబ్బవరం పిఎస్సి పరిధిలో ఒక డెంగ్యూ కేసు అనేది నమోదైంది. ఆ డెంగ్యూ కేసు మరలా చుట్టుపక్కల వాళ్ళకి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందునిమిత్తం పిఎస్సి సిబ్బంది ప్లస్ ఈ పరిసర ప్రజల సహకారంతో ప్రతి ఇంటి లోపల కూడాను దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఈ రెండు నెలలు మనకి డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇంటి లోపల మరియు ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి వాడుకునే నీటి తొట్టిని శుభ్రపరచుకొని మరలా తాజాగా నింపుకొని మూతలు పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే మనం డెంగ్యూని వ్యాప్తి చేసే దోమ పిల్లల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మనం డెంగ్యూ నుంచి రక్షణ పొందడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి డ్రై డే పాటిద్దాం, డెంగ్యూ నుంచి రక్షణ పొందుదాం. ఈ కార్యక్రమం నివారణ కోసం స్పెషల్ టీమ్స్ అరేంజ్ చేశారా జిల్లాలో? ఈ కార్యక్రమం నివారణ కోసం మన జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కూడాను ఆల్రెడీ ముఖ్యంగా ఇది డెంగ్యూ అనేది అర్బన్ వ్యాధి అనే ఉద్దేశంతో జీవీఎంసీ, నర్సీపట్నం, యలమంచిలి ఈ మూడు మున్సిపాలిటీ పరిధిలో కూడాను